ఇప్పుడు మనం చూస్తున్నాం వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి, 170 స్క్వేర్ యార్డ్స్లో ఉంది, మంచి ప్రైమ్ ఏరియాలో ఉంది. చూసుకోండి చుట్టూ అన్నీ మంచి మంచి బిల్డింగ్స్ అండి. ప్యూర్ టేక్ డోర్స్ అండి. ఇది హాల్ అండి, చాలా ఫర్నిచర్ చేసి ఉంది, అల్ సీలింగ్ పుట్టి కబోర్డ్స్ అన్నీ చేసి ఉన్నాయి ఇంట్లో. మొత్తం కూడా ఓన్ కన్స్ట్రక్షన్ అండి, మార్బుల్ వేసుకున్నారు. మనకు ఉత్తరం సైడ్ కూడా డోర్ ఇవ్వడం జరిగింది, చూసుకోండి. ఇది ఈస్ట్ డోరు, మనం ఈస్ట్ ఎంట్రెన్స్ అయినాం. ఇది ఇక్కడ నుండి చూసుకుంటే మనకు బెడ్రూమ్లోకి వెళ్ళి ఎంటర్ అవ్వచ్చు. ఒకసారి బెడ్రూమ్ నుండి ఇక్కడ నుండి వ్యూ చూద్దాం. ఇది బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్ ఇది. ఇందులో కబోర్డ్ వర్క్ అనేది కంప్లీట్ చేసి ఉంది. ఇందులో మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది కూడా ఇచ్చారు, వెస్టర్న్ టాయిలెట్. మనకు హాల్ నుండి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఈస్ట్ ఫేసింగ్లో మనకు కిచెన్ అనేది ఇచ్చారు. కిచెన్ వెళ్ళే ముందే మనకు పూజాగారే ఉంది. ఇక్కడ కూడా టేక్ డోరే అండి, ప్యూర్ టేక్ డోర్ పెట్టుకున్నారు పూజాగారి కూడా, చూడండి. కిచెన్ అండి, చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయిదాం. ఇందులో కూడా కబోర్డ్ వర్క్ అనేది చేసుకున్నారు. మనకి ఇందులో వాష్రూమ్ అనేది చాలా పెద్దగా ఇచ్చారు, పెద్దగా ఉంది. ఇందులో కూడా వెస్టర్న్ టాయిలెట్ అండి. మనకు కామన్గా వాష్రూమ్ బయట ఇచ్చారు, ఇది ఇండియన్ వాష్రూమ్ అండి, కామన్ వాష్రూమ్, ఇది యూజ్ చేయట్లేదు వీళ్ళు. మనకు గల్లీలో కూడా వాష్ బేసిన్ అనేది ఇవ్వడం జరిగింది. మొత్తం పైకి వెళ్తున్నామండి ఇప్పుడు. ఇందులో మొత్తం మనకు 12 పిల్లర్స్ వేశారు, చూసుకోండి. 12 పిల్లర్స్, మనకు ట్యాంకులు కూడా 2 ఉన్నాయండి, ఫుల్ వాటర్ ఉంటాయి ఇక్కడ, నో ఇష్యూ. చాలా ప్రైమ్ ఏరియా అండి, చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, చూసుకోండి. మంచి బిల్డింగ్స్ ఉంటాయి చుట్టూ, మొత్తం సీసీ రోడ్డు. అండర్ బ్రిడ్జ్కి మనకు వాకబుల్ డిస్టెన్స్.